హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సా పీడియా. మాస్ మహారథ రవితేజ గారి కిలాడి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది 10 ఇయర్స్ బ్యాక్. ఇదే రవితేజ అండ్ రమేష్ వర కాంబోలో అట్టర్ ఫ్లాప్ వచ్చింది. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత వీళ్ళ కాంబో రిపీట్ అయింది. రవితేజ గారి కెరియర్ చూస్తే ఫస్ట్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో మళ్ళీ మూవీ తీస్తే అది బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, హరిశంకర్ అండ్ రవితేజ కాంబోలో షాక్ మూవీతో అట్టర్ ఫ్లాప్ ఇస్తే మళ్ళీ మిరపకాయతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. శ్రీను వైట్ల అండ్ రవితేజ కాంబోలో కూడా అంతే, నీకోసంతో ఫ్లాప్ ఇస్తే మళ్ళీ వెంకీతో సూపర్ హిట్ ఇచ్చారు. సో ఈసారి రమేష్ వర్మ అండ్ రవితేజ కాంబోలో కిలాడి వస్తుంది. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఇప్పుడు రిలీజ్ అయిన కిలాడి ట్రైలర్ బ్రేక్ డౌన్ని చూద్దాం. ముందుగా ఈ మూవీ ప్లాట్ చూస్తే కిలాడి మూవీ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ వచ్చేసి మన మాస్ మహారాజా వచ్చేసి ట్రైలర్ ఓపెనింగ్లో చెప్పిన డైలాగ్ చూస్తే, ఇప్పుడు ఒకే టీం ఆడటానికి నేషనల్ ప్లేయర్ని కాదు ఐపీఎల్ ప్లేయర్, ఎవడు ఎక్కువ పాడుకుంటే వాడికే ఆడతాను. అంటే మన రవితేజ వచ్చేసి కాంట్రాక్ట్ డీలర్ అయి ఉండొచ్చు, అంటే మనీ తీసుకొని ఇల్లీగల్ వర్క్స్ చేసేవాడు అయి ఉండొచ్చు, ఓవరాల్గా మనీ కోసం ఏ పని అయినా చేసేవాడు అయి ఉండొచ్చు. నార్మల్ లుక్లో కూడా రవితేజ కనిపిస్తాడు. సో తన నేమ్ వచ్చేసి మోహన్ గాంధీ. తను ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ అర్జున్, ముఖేష్ రిషి, కిద్దీర్, సచిన్ కేదాకర్ అందరికీ ఈ మనీ కావాలి. స్టోరీ థియరీ, మాస్ మహారాజా మనీ కోసం ఏమైనా చేసే మనిషి. నిఖిద్దీర్ మనీ వచ్చేసి ఇదంతా అయి ఉండొచ్చు. అండ్ ఆ నిఖిద్దీర్కి ముఖేష్ రిషికి కనెక్షన్స్ ఉండి అబ్రాడ్ నుండి ఇండియాకి పంపిస్తాడు ఈ మనీ అంతా. మన రవితేజ ముఖేష్ దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు. వేరే వాళ్ళు డబ్బు గురించి తెలుసుకొని వాళ్ళు రవితేజని మనీ డీటెయిల్స్ లీక్ చేయాలి అని అడుగుతారు. అర్జున్ వచ్చేసి పోలీస్ అయి ఉండొచ్చు. బట్ మనీ రాగానే రవితేజ వీళ్ళందరికీ టోపీ పెట్టేసి మనీ పట్టుకొని జంప్ అవుతాడు. తను అందరూ అనుకునేలా పిఏ కాదు. సో సమ్ వాట్ ఆఫ్ బిగ్ క్రిమినల్ అయి ఉండొచ్చు. సో ఇక మొత్తం ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంది మూవీ అంతా. ఆ డబ్బు ఎందుకు, అసలు రవితేజ ఎవరు, చివరికి ఏమైంది అనేది మూవీ స్టోరీ. అండ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ థీరీ గైస్. అండ్ మీకు కూడా ఇంకేమైనా థీరీస్ అనిపిస్తే అండ్ ట్రైలర్ మొత్తం చూసాక మీకు ఏ థీరీస్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ థీరీ మీకు ఎలా ఎంతవరకు నిజం అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ గైస్ ఈ వీడియో కామెంట్ నచ్చలేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లగింగ్ అవుట్ జల్సా పీడియా.